ఒంట్లో బాలేనప్పుడు, ముఖ్యంగా జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు వచ్చినప్పుడు ఏమీ తినాలనిపించదు. నీరసంగా, నిస్సత్తువుగా ఉంటుంది. అయినప్పటికీ అటువంటి సమయాల్లోనే మనం బాగా తినాలని, మన శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకోవాలని, అప్పుడే మన శరీరం వేగంగా కోలుకుంటుందని, సరైన ఆహారం మీకు మంచి అనుభూతిని కలిగించి మరింత శక్తిని ఇస్తుంది. కొన్ని రకాల ఫుడ్స్ తింటే త్వరగా కోలుకుంటారని నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఒంట్లో బాగా లేనప్పుడు మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు, క్యాలరీలు అధికంగా ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. చికెన్ లో సిస్టిన్ అనే అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి శ్లేష్మం పలుచన చేయడానికి, శరీరంలో మంటను తగ్గించడానికి దోహదపడుతుంది. చికెన్ సూప్ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది, గొంతుకు వెచ్చదనాన్ని అందించి ఉపశమనం అందిస్తుంది. చికెన్ సూప్ లోని విటమిన్లు, మినరల్స్ శరీరాన్ని త్వరగా కోలుకోవడానికి అవసరమైన పోషకాలు అందిస్తుంది. అలాగే అల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థకు మద్దతునిస్తాయి. అల్లం టీ వికారాన్ని తగ్గించి జీర్ణక్రియకు తోడ్పడుతూ కడుపు నొప్పిని తగ్గిస్తుంది. అల్లం టీ శరీరానికి వెచ్చదనాన్ని అందించి ఓదార్పునిస్తుంది, శరీరంలో మంటను కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా అరటి పళ్ళలో విటమిన్ సి, బి6 సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు నిరోధక వ్యవస్థ పనితీరుకు మద్దతునిస్తాయి. అరటి పండ్లు తేలికగా జీర్ణమవుతాయి, కడుపుకు కూడా సున్నితంగా ఉంటాయి. అరటి పండ్లలోని పొటాషియం శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతాయి. అరటి పండులోని పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇక పెరుగులోని ప్రోబయాటిక్స్ గట్ మైక్రోబయోటాకు మద్దతు ఇస్తుంది, రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుంది, పెరుగు జీర్ణక్రియకు సహాయపడుతుంది, ఆరోగ్యకరమైన గట్ వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. పెరుగులో సమృద్ధిగా ఉండే ప్రోటీన్ కండరాల మరమ్మతుకు మద్దతునిస్తుంది. ఇది మీరు త్వరగా రికవరీ అవ్వడానికి తోడ్పడుతుంది. ఇక తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది, దగ్గు నుంచి ఉపశమనం ఇస్తుంది. తేనెలోని సహజమైన చక్కెరలు శరీరానికి శక్తిని అందిస్తాయి. దీనిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉత్తమమైన ఆహారాల్లో అన్నం ఒకటి. అన్నం సులభంగా జీర్ణమవుతుంది. కడుపు నొప్పితో ఉన్నప్పుడు అన్నం తింటే మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు, అన్నంలోని విటమిన్ బి రోగ నిరోధక వ్యవస్థను బూస్ట్ చేస్తుంది. ఇక క్యారెట్ సూప్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది. క్యారెట్ సూప్ సులభంగా జీర్ణమవుతుంది, శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యం, రోగ నిరోధక వ్యవస్థ పనితీరుకు మద్దతునిస్తుంది. సాల్మన్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగ నిరోధక వ్యవస్థకు మద్దతునిస్తుంది. అలాగే సాల్మన్ ఫిష్లోని ప్రోటీన్ కండరాల మరమ్మతుకు సహాయపడుతుంది, అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. సాల్మన్లోని విటమిన్ డి, సెలీనియంతో అనేక పోషకాలు ఉంటాయి. చూశారు కదా, మనకు ఒంట్లో బాగోలేనప్పుడు బాగా తినాలని, మన శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకోవాలని, అప్పుడే మన శరీరం వేగంగా కోలుకొని త్వరగా కోలుకుంటాం. కాబట్టి అనారోగ్యంగా ఉన్నప్పుడు మంచి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల శరీరం త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉంటుంది.